అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మనోజ. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చూపించబోయే రెసిపీ రవ్వ లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను. దీనిని పక్కా కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏ విధంగా చేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలు కూడా చెబుతానన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కప్పుతో 2 కప్పుల తెల్ల ఉప్మా రవ్వను తీసుకున్నాను. సూజీ అంటారు కదా, 2 కప్పులు అంటే ఈ ఒక్క కప్పు సుమారుగా 1/4 కేజీ ఉంటుంది. దీనితో 2 కప్పులు అంటే 1/2 కేజీ 500 గ్రాముల ఉప్మా రవ్వను తీసుకున్నాను. 500 గ్రాముల ఉప్మా రవ్వకు నేను 400 గ్రాముల పంచదారను తీసుకున్నాను. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్లు, ఇవి రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి దానిలో జీడిపప్పులను వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకొని వేపుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో మరి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. మీ ఇష్టం, నెయ్యి ఎక్కువగా కావాలి తినాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఉన్న దాంట్లోనే చేసేసుకోవచ్చు. కానీ నేను ఇంకొక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి ఇందులో 2 కప్పుల ఉప్మా రవ్వను యాడ్ చేసి ఇది బాగా మంచిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఇది టైం పడుతుంది, మనం 1/2 కేజీ రవ్వ తీసుకున్నాం కదా. ఇది బాగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ను వేసుకోవాలి. వేసుకొని దీని అంతటిని ఒకసారి కలపాలి. తర్వాత ఉప్మా రవ్వ బాగా వేగిపోయి రంగు మారిన తర్వాత దీనిలోనికి 1.5 కప్పు పంచదారను అంటే 400 గ్రాముల పంచదారను వేసుకొని దీనంతటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారనిద్దాం. మరి పూర్తిగా చల్లారనివ్వని అవసరం లేదు, కొద్దిగా చల్లారనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసాం. నెయ్యిని యాడ్ చేసి దీని అంతటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకుంటూ సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండ చూస్తే చాలా బాగా వస్తుంది. కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మిగతా లడ్డూలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, రవ్వ లడ్డు ప్రిపరేషన్ అయిపోయింది. ఇదే విధంగా అన్ని లడ్డూలను తయారు చేసుకోవాలి. చాలా ఈజీ, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. చూసారా, మంచి షేప్ కూడా వస్తాయి. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా, వెన్నలా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.